ట్రాఫిక్ సమస్యలపై వ్యాపారస్తులకు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించారు. బజార్ ఏరియాలో దుకాణ సముదాయాలు ముందు వాహనాల పార్కింగ్ కొరకు హద్దులు వేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వన్ టౌన్ ఎస్హెచ్ఓ రాజు మాట్లాడుతూ బెల్లంపల్లి బజార్ ఏరియాలో మార్కెట్కి వచ్చే ప్రజలు ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇట్లా అల్మారీలు పెట్టి ఇక్కడ ఇక్కడ దాకా అల్మారీ పెట్టి ఇలా సామాన్లు అందరూ వచ్చి ఖర్చు తింటారు కానీ మిచ్చి ఏమనగా ఈరోజు మన బెల్లంపల్లి పట్టణంలో ఉన్న మార్కెట్ ఏరియాలో మనం రోజు చూస్తూనే ఉన్నాము. ఇక్కడ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉండడం, రోడ్ల మీద బైకులు కానీ మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఇతర వెహికల్స్ పార్కింగ్ చేయడం వల్ల ప్రజలకు మరియు పోలీసు వారికి అందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరినీ మేము కోరేది ఏంటంటే వాళ్ళ షాప్ల ముందు నుంచి ఒక మున్సిపాలిటీ వారు సహాయంతో మేడం గారు మరియు కౌన్సిలర్ అందరూ కలిసి కూడా పోలీసు వారు కలిసి ఈ మార్కింగ్ చేయడం జరుగుతున్నది. అందరూ ఈ వ్యాపారస్తులు కానీ ఈ మార్కెట్కి వచ్చే ప్రజలు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ లైన్కు లోపలనే వాళ్ళు తీసుకొచ్చిన పనులు కానీ వాళ్ళు వ్యాపారస్తులు అయితే వారి యొక్క సామాను కానీ అది కానీ షాప్లోనే ఉంచుకొని రోడ్డు మీద వెళ్లకుండా లోపలనే పార్కింగ్ చేసినట్లయితే ప్రజలందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా దీంట్లో జరగడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించాలి, రాష్ట్ర వ్యక్తులు మరియు ప్రజలు కూడా అన్ని